స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్నాలుగు సోమవారం కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు కలుగుతాయి కొంతకాలంగా ఆస్తి వివాదాలు సర్దుబాటు అవుతాయి ఆస్తి విషయంలో సోదరులతో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు వ్యతిరేకులు కూడా మీపై ప్రేమ చూపుతారు వ్యాపారాల్లో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి ఉద్యోగాల్లో అనుకూల సమాచారం అందుతుంది కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు దూరపు బంధువులను కలుసుకుంటారు చర్చలు సఫలమవుతాయి వాహన యోగం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో మీదే పైచేయ అవుతుంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనులో లాభం ఉంటుంది గృహ భూ వాహన యోగాలున్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుండి ఉత్తమ స్థితికి చేరే కాలం నడుస్తుంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు వ్యాపార లాభం ఉంది పదవీ యోగం సూచిస్తుంది ఇష్టదేవత దర్శనం మంచిది ఉద్యోగపరంగా కొత్త పనులు బాధ్యతలు అప్పగించబడతాయి ఇక్కడ మీ సామర్థ్యాన్ని చూపించండి వైద్య రంగంలో ఉన్న వ్యాపారులకు లాభాలు ఉంటాయి యువకులు తమ అన్నయ్యలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి పక్కనే కూర్చొని అన్నతో చనువుగా మాట్లాడాలి చిన్ననాటి కొన్ని పాత విషయాలు చర్చించుకుంటే సంతోషం దరిచేరుతుంది సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కాసేపు గడపండి బీపీ రోగులు అప్రమత్తంగా ఉండాలి బీపీ పెరిగినా తగ్గినా అనేక సమస్యలు ఎదురవుతాయి మీరు చేసిన పనికి మనసులో పశ్చాత్తాపం ఉండొచ్చు దాని కారణంగా మనస్సు కలత చెందుతుంది అటువంటప్పుడు ధ్యానం చేయటం చాలా సరైన పని ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు బంధువులతో తగాదాలు తీరుతాయి వ్యాపారస్తులు ప్రతిష్ట పెరుగుతుంది యువత మానసికంగా చాలా చురుగ్గా ఉండాలి మానసిక కార్యకలాపాలు మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీకు సహాయపడతారు మీ ప్రేమైన వారి నుండి మీరు కోరుకున్న బహుమతిని పొందొచ్చు ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టచ్చు ఎక్కువ పని చేసే బదులు కాస్త విశ్రాంతి తీసుకోండి అజ్ఞాతంలో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి